ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టులుగా గౌరవం పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని తిట్లు శాపనార్థాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. ఈవెన్ మీడియా కూడా మతపరమైనటువంటి ఉద్దేశాలతో నడపకూడదు. కానీ హిందువులకు సంబంధించినటువంటి పండగల విషయంలో అతిగా జాగ్రత్తలతో పాటు అది నిషేధించాలి ఇది నిషేధించాలంటూ కామెంట్లు చేస్తూ, అదే సందర్భంలో ఇతర పండగలప్పుడు మాత్రం శుభాకాంక్షలు చెప్పేటువంటి ధోరణి, అలాగే భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు హైప్ ఇస్తూ భారతదేశానికి అనుకూల వార్తల్ని చెడగొట్టేటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గతంలోలాగా హర్షించట్లేదు. అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేదే వార్త, ఇప్పుడు జనం ఇచ్చేటువంటి రివర్స్ అనేటువంటిది వాళ్ళకు కూడా తగులుతుంది. ఇందులో రాజ్దీప్ సర్దేశాయ్ కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్. బర్కాదత్ తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ కాలం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దాయించింది. 2025కి మోడీకి వారసుడు ఎవరు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది 75 ఏళ్ల తర్వాతన రాజకీయాల నుంచి రిటైర్ చేయాలి లీడర్లు అనేటువంటిది. అందులో భాగంగా అప్పటికి 75 ఏళ్ళు వస్తాయి నరేంద్ర మోడీకి. అంటే 2024కి అయితే ఆయన 74 ఉంటుంది కాబట్టి అప్పుడు ఆయనే మళ్ళీ కంటిన్యూ అవుతారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా. 2025కి వచ్చేటికి ఆయన వారసత్వాన్ని ఎవరికి ఇస్తారు? యోగినా లేకపోతే దక్షిణాది వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా? ఇట్లాంటి చర్చతో కూడినటువంటి దీని మీద ఇప్పుడు వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, అంటే 2024లో మోడీనే వస్తారని నమ్ముతున్నాం. ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే కనుక ఆటోమేటిక్గా వేరే వారసత్వం గురించి భయం ఏముంటుంది, ఆ తర్వాత ఎవరు వస్తారనేటువంటి చూసుకోవాలి కదా అన్నటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున ఇది ట్రోల్ అవుతూ ఉంది, సోషల్ మీడియాలో చర్చకు కూడా తావిస్తుంది.